విశాఖలో ఆ మాజీ మంత్రిని జనసేన పార్టీ టార్గెట్ చేసిందా మంత్రిగా ఉన్న సమయంలో అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలకు లెక్క అప్పు చెప్పనుందా ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆయనపై మాత్రం జనసేన అభ్యర్థి బరిలో ఉంటారా ఇంతకీ ఎవరా మాజీ మంత్రి ఏంటా నియోజకవర్గం అవంతి శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా భీమిలి ఎమ్మెల్యేగా గెలుపొందారు సీఎం జగన్ కేబినెట్ లో పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అవంతి అవకాశం వచ్చినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ వచ్చారు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఓవర్ నైట్ ఎమ్మెల్యే అయిన వారిలో అవంతి శ్రీనివాస్ కూడా ఒకరు రాజకీయాల్లో రుణాలు ఉండవు అన్న రీతిలో అవంతి శ్రీనివాస్ గత పదేళ్ల కాలంలో మూడు పార్టీలు మారారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అవంతి జనసేనపై విమర్శలకు దిగడం ఆ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి కారణమవుతుంది పొత్తులపై క్లారిటీ వచ్చినా రాకున్నా భీమిలిలో మాత్రం పోటీ చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు టాక్ ఇందులో భాగంగానే భీమిలి నియోజకవర్గంలో ఆపరేషన్ ఆకర్షణను ప్రారంభించింది వైసీపీ నాయకులను ఆహ్వానించి కండువాలు కప్పిస్తోంది ఇటీవల మంగళగిరిలో పవన్ సమక్షంలో ముగ్గురు సీనియర్ నాయకులు జనసేన పార్టీలో చేరారు అవంతికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ చంద్రరావుతో పాటు మరో ఇద్దరు వ్యాపారులు కూడా వీరిలో ఉన్నారు అవంతి రాజకీయంగా ఎంతగా ఎదిగారో ఆయన వ్యవహార శైలితో అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు మంత్రి పదవి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఒకేసారి చేజారిన తరువాత అవంతిలో అసహనం బాగా పెరిగిందనే చర్చ నడుస్తోంది మంత్రిగా ఉన్న సమయంలో పవన్ వ్యక్తిగత నిందారోపణలతో వాతావరణం వేడెక్కించేవారు ఆడియో టేపుల వ్యవహారంలో అవంతి దొరికిపోయిన నేపథ్యంలో జనసేన ఎదురుదాడి చేసింది విశాఖ రిషికొండ సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలను అవంతి శ్రీనివాస్ తినేస్తున్నాడంటూ ఘాటుగా విమర్శించింది అవంతి కేర్ ఆఫ్ ఎర్రమట్టి దిబ్బలు అని కొత్త బిరుదు తగిలించింది మరోవైపు అవంతి సైతం తాను మరోసారి భీమిల నుంచి పోటీకి సిద్ధమని ప్రకటించారు ప్రత్యర్థి ఎవరైనా గెలిచేది తానేనని ధీమాగా ఉన్నారు జనసేన దూకుడును అధిగమించేందుకు మాజీ మంత్రి కొత్త ప్రచారం తెరపైకి తీసుకొస్తున్నారట మెగా ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారట రాజకీయం కోసం అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్త శెట్టి శ్రీనివాస్ మెగా ఫ్యామిలీ పేరు వాడుకుంటున్న మెగా అభిమానులు కార్యకర్తలు అమాయకులు కాదని జనసేన నేతలు అంటున్నారు జనసేనపై కారు కూతలు కూసిన అవంతికి కర్ర కాల్చి వాత పెడతామని శపథం చేస్తున్నారు